హలో ఎవ్రిబడి వెల్కమ్ టు నివాసిన్ ఫోర్ టుడేటా పికీజ్ మర్కటర్ ప్రొజక్షన్ మీరు ఈ వీడియోతో పాటు యూట్యూబ్ సెర్చ్ బాక్స్లో ఏదైనా వీడియోస్ సెర్చ్ చేస్తున్నప్పుడు మీరు సెర్చ్ చేస్తున్న టాపిక్తో పాటు ఫర్ ఎగ్జాంపుల్ మెర్కెటర్ ప్రొజెక్షన్ గురించి మీరు సెర్చ్ చేస్తున్నారు దాని పక్కన నివాస్ ఇన్ఫో అనే కీవర్డ్ ఎంటర్ చేయండి ఇలా నివాస్ ఇన్ఫో అనే కీవర్డ్ ఎంటర్ చేయడం వల్ల నేను చేసిన వీడియోస్ డిస్ప్లే అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా ఈ వీడియోకి సంబంధించి ప్రీవియస్ వీడియో నెక్స్ట్ వీడియో సమ్ రిలేటెడ్ వీడియోస్ కావాలి అంటే వీడియో క్రింద నేమ్ ఉంటుంది కదా నేమ్ పక్కన డౌన్ యారో మార్క్ ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి మీకు క్రింద డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది దాంట్లో నేను సమ్ రిలేటెడ్ లింక్స్ ప్రీవియస్ వీడియో నెక్స్ట్ వీడియో సమ్ రిలేటెడ్ లింక్స్ ఇస్తాను ఆ లింక్స్ని సెలెక్షన్ చేసుకోవడం ద్వారా కూడా మీరు నా వీడియోస్ అనేది చూడవచ్చు నా టాపిక్లోకి వెళ్తే మర్కెటర్ ప్రొజెక్షన్ మర్కటర్ ప్రొజెక్షన్ అంటే ఏంటి ద మర్కటర్ ప్రొజెక్షన్ ఈజ్ ఏ సిలిండ్రికల్ మ్యాప్ ప్రొజెక్షన్ ప్రజెంటెడ్ బై ఫ్లెమిష్ జియోగ్రాఫర్ ఇక్కడ ఫ్లెమిష్ ఇది గుర్తుపెట్టుకోవాలి ఫ్లెమిష్ జియోగ్రాఫర్ అండ్ కార్టోగ్రాఫర్ గెరాడస్ మర్కటస్ ఇన్ ఫిఫ్టీన్ నైన్ ఈ మెర్కటర్ ప్రొజెక్షన్ ఏదైతే ఉందో దీన్ని ఫ్లెమిష్ జియోగ్రాఫర్ అయిన గెరార్డస్ మెర్కటర్ ఇది నేమ్ ఓకే ఆ సైంటిస్ట్ యొక్క నేమ్ ఈయన ఒక జియోగ్రాఫర్ అండ్ కార్టోగ్రాఫర్ సో ఈయన దీన్ని రూపొందించాడు సో ఎప్పుడు అంటే ఫిఫ్టీన్ సిక్స్టీ నైన్లో సో ఇయర్ నేమ్ ఈయన ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి సో ఇవి మీరు అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఇవి గుర్తుపెట్టుకుంటే మీకు టాపిక్ అనేది చాలా ఈజీగా గుర్తుంటుంది సో మరి ఈ మెర్కటర్ ప్రొజెక్షన్ అంటే ఏంటి సో మెర్కటర్ ప్రొజెక్షన్ అంటే మనకి ఇక్కడ సిలిండ్రికల్ మ్యాప్ ప్రొజెక్షన్ సో మనకి ఎర్త్ అనేది ఎలా ఉంటుంది గ్లోబ్ ఓకే సో అది ఏమవుతుంది అంటే ఇక్కడ నార్త్ పోల్ సౌత్ పోల్ దగ్గర ఏంటి అంటే తక్కువ స్పేస్ ఉంటుంది మిడిల్లో చాలా ఎక్కువ స్పేస్ ఉంటుంది సో ఇక్కడ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ దగ్గర ఉన్న ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఒక మ్యాప్లో రిప్రజెంట్ చేయాలి అంటే సో మనకి ఎక్కడ సమ్ షేప్స్ అనేది అదేవిధంగా సైడ్స్ అనేది డిఫరెంట్ వస్తాయి దాన్నే మనము డిసోషన్ అంటాము సో ఆ డిసోషన్ని కరెక్ట్ చేయడానికి ఆయన యూజ్ చేసిన పద్ధతినే మెర్కటర్ ప్రొజెక్షన్ ఏదైతే ఆ డిసోషన్ని ఓకే ఆయన ఫ్లాట్గా మన మ్యాప్లో ఫ్లాట్గా రిప్రజెంట్ చేసిండో దాన్నే మనము మర్కటర్ ప్రొజెక్షన్ అంటాం సో దీని యొక్క పర్పస్ ఏంటి మర్కటర్ ప్రొజెక్షన్ యొక్క పర్పస్ ఏంటి అంటే ద మెయిన్ పర్పస్ ఈజ్ నావిగేషన్ ద స్టాండర్డ్ మ్యాప్ ప్రొజెక్షన్ ఫర్ నావిగేషన్ సో మనకి యాక్చువల్గా ఈ ఈ మర్కటర్ ప్రొజెక్షన్ ఆయన క్రియేట్ చేసినప్పుడు రిప్రజెంట్ చేసినప్పుడు దేని పర్పస్ చేశాడంటే సెయిలర్స్ పడవ ప్రయాణం చేసేవారికి ఏ ఏరియా ఎక్కడుంది ఎటు వెళ్తే మనము ఏ ఏరియాకి వెళ్తాం దాన్ని మైండ్లో పెట్టుకొని దీన్ని క్రియేట్ చేయడం జరిగింది సో ఇందులో ఉన్న మెయిన్ ఏంటి అంటే నావిగేషన్ సో నావిగేషన్ పర్పస్ దీన్ని రిప్రజెంట్ చేయడం జరిగింది మరి నావిగేషన్ వల్ల మనకేం తెలుస్తుంది అంటే సో డైరెక్షన్స్ అండ్ షేప్స్ ఒక ఏరియా యొక్క షేప్ తెలుస్తుంది అదేవిధంగా ఏరియా అనేది ఏ డైరెక్షన్లో ఉంది అనేది తెలుస్తుంది మరి ఈ మెరకటర్ మెరకటర్ ప్రొజెక్షన్ నావిగేషన్ పర్పస్ అనుకున్నాం సో మరి ఈ మెరకటర్ ప్రొజెక్షన్లో మనకి రిప్రజెంట్ చేసింది ఏంటి అంటే

వేరేలా కనిపిస్తుంది సో దాన్ని మనము రౌండ్ గ్లోబ్ని మనము ఒక పేపర్ పైన ఒక మ్యాప్లో దాన్ని రిప్రజెంట్ చేయాలి అంటే అక్కడ ఉన్న డిసోర్షన్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేయగలగాలి అసలు ఆ డిసోషన్ ఎలా ఉంది దాన్ని ఏ విధంగా క్లియర్ చేస్తాడు దాన్ని ఈ మ్యాప్స్లో మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ చూడండి గ్లోబ్స్ ఉంది సో ఇది యాక్చువల్గా ఇక్కడ చూడండి బ్లింక్ అవుతుంది చూసారా సో ఇక్కడ ఈ సౌత్ పోల్ దగ్గర ఏరియా అనేది చాలా స్మాల్గా ఉంటుంది ఇక్కడ చూడండి ఈ సౌత్ పోల్ దగ్గర ఏరియా ఎంత ఉంది చాలా స్మాల్ ఉంది సో మనకి పేపర్ పై వచ్చేటప్పటికి దీన్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది సో ఇంక్రీజ్ ఎందుకు చేశారు ఇక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆఫ్రికా ఉంది ఆఫ్రికాకి ఎగ్జాక్ట్లీ సౌత్ సైడ్లో ఏరియా ఏది వస్తుంది సో దాన్ని కరెక్ట్గా రిప్రజెంట్ చేయాలి ఎందుకంటే ఇక్కడ ఈ ఏరియా అనేది నువ్వు ఆఫ్రికా నుంచి చూసినా ఉంటుంది ఇండియా నుంచి చూసినా ఉంటుంది అమెరికా నుంచి చూసినా ఉంటుంది బట్ ఆ పర్టిక్యులర్ ఆ స్పేస్ ఏదైతే ఉందో ఆ ఏరియా ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్లో చూపించడానికి ఈ విధంగా ఇంక్రీజ్ చేయడం జరిగింది ఆ ఏరియా అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది ఎందుకంటే దీన్ని ఇంక్రీజ్ చేయకపోతే ఈ ఏరియా అనేది ఇక్కడి వరకే అయిపోతుంది సో ఈ ఆఫ్రికా ఏదైతే ఉందో ఆఫ్రికాకి ఈక్వల్గానే అయిపోతుంది బట్ మనకి ఇక్కడ గ్లోబల్లో చూసినప్పుడు అమెరికాకి సౌత్ సైడ్ ఉంటుంది అదే మనకి ఇండియాకి ఆ సైడ్ సౌత్ సైడ్ ఉంటుంది అదేవిధంగా ఆస్ట్రేలియాని చూసినా కానీ అది సౌత్ సైడ్ కోసం ఏరియా అనేది ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ మీరు మ్యాప్ గ్లోబని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సో ఈ ఏరియా అనేది అన్నింటికీ ఈక్వల్గా కనిపిస్తూనే ఉంటుంది సో సో ఇలాంటి డిసోర్షన్ని క్లియర్ చేయడానికి మ్యాప్ పైన దాన్ని ఏం చేస్తారు ఇన్ఫ్లాట్ చేస్తారు సో దానికి ఆయన యూజ్ చేసిన మెథడే ఈ మెర్కటర్ ప్రొజెక్షన్ నెక్స్ట్ మీరు ఇందులో ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే మనకి గ్లోబ్ పైన లాంగిట్యూడ్ అండ్ లాటిట్యూడ్స్ ఉన్నాయి సో వాటి మధ్యన స్పేస్ చూడండి ఇక్కడ ఈక్వేటర్ దగ్గర లెంత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో ఇక్కడికి వెళ్ళే కదా స్పేస్ అనేది తగ్గుతుంది సో ఇదంతా దీనికి రీజన్ ఏంటి అంటే డిసోర్షన్ అక్కడ వక్రీకరణ ఎందుకంటే అది రౌండ్ షేప్లో ఉంటుంది కాబట్టి అక్కడ డిసోషన్ అనేది మనకి ఈ గ్లోబ్ పైన కనిపిస్తుంది దాన్ని పేపర్ పైన మనం రిప్రజెంట్ చేయాలి అంటే ఇక్కడ ఈక్వేటర్ దగ్గర ఎంతైతే లెంత్ ఉందో ఎంతైతే స్పేస్ ఉందో దాన్ని ఇక్కడ కూడా అదే స్పేస్ని చూపించాలి అప్పుడే మనకి ఆ సైడ్స్ అండ్ డైరెక్షన్స్ అనేది క్లియర్గా కనిపిస్తాయి సో మీరు ఈ రెండింటిని అబ్జర్వ్ చేసిన తర్వాత మ్యాప్ అనేది ఎలా ఉంది అంటే ఇలా ఉంది సో మనకి మ్యాప్ అనేది ఇలా ఉంది ఇక్కడ చూడండి ఈ ఏరియాస్ అనేది చాలా బిగ్గా కనిపిస్తున్నాయి నిజానికి మనం ఇంతకుముందు చూసిన గ్లోబ్లో కానీ సైడ్ పిక్చర్లో కానీ ఈ ఏరియాస్ అనేది అంత వైడ్ ఏరియా లేదు స్మాల్ ఏరియా ఉంది సో ఇక్కడ వైడ్ ఏరియా రావడానికి రీజన్ ఏంటి అంటే డిసోషన్ని క్లియర్ చేయడమే సో ఈ డిసోషన్ని ఎలా క్లియర్ చేశారంటే ఇంకొక మ్యాప్ చూడండి ఇక్కడ మనకి ఈక్వేటర్ దగ్గర మనకి డాట్స్ ఉన్నాయి అదేవిధంగా ఇంకా నార్త్ అండ్ సౌత్ సైడ్ కూడా మనకి డాట్స్ ఉన్నాయి కానీ ఈ డాట్స్ యొక్క సైజ్ అనేది డిఫరెంట్ ఉంది సో ఈ డిఫరెంట్ అనేది మనకి ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇక్కడ యాక్చువల్ ఏరియా ఇంత ఉంది అనుకుంటే ఇక్కడికి వచ్చేటప్పటికి దాన్ని జస్ట్ వైడ్ చేయడం జరిగింది ఇంక్రీజ్ చేయడం జరిగింది సో అదే ఇంకా ఇక్కడికి వరకు ఇంకా ఇంక్రీజ్ చేయడం జరిగింది అంటే ఇక్కడ ఏరియా అనేది ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది యాక్చువల్గా అది అంత ఉండదు బట్ మనకి ఆ డిసోషన్ అనేది మనకు కనిపించకూడదు మ్యాప్ అనేది ఓకే ఇందులో డైరెక్షన్స్ అండ్ షేప్స్ మనకి క్లియర్గా కనిపించాలి అంటే ఈ ప్రొజెక్షన్ అనేది ఆయన యూజ్ చేయడం జరిగింది సో సో మరి ఈ మెర్కటర్ ప్రొజెక్షన్ ద్వారా ఆయన డ్రా చేసిన పిక్చర్ ఏంటి అంటే ఆ పిక్చర్ని మనం ఒకసారి చూద్దాం సో ఇదే ఆ పిక్చర్ సో ఈ పిక్చర్ పైన మనకి ఆయన ఏమేమి మెజర్మెంట్స్ ఎక్కడ తీసుకున్నాడు ఎలా క్యాల్కులేషన్ చేస్తాడు సో వాటికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఏరియా అనేది టోటల్ ఈ మ్యాప్లో ఆయన రిప్రజెంట్ చేయడం జరిగింది మీకు ఇక్కడ చూడండి ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉంటాయి అక్కడ నుంచి లైన్స్ ఉంటాయి ఇవి ఏంటి అంటే ఆయన ఒక పాయింట్ని తీసుకొని ఆ పాయింట్ నుంచి ఆ డిసోషన్స్ క్లియర్ చేయడానికి ఆయన ఈ ప్రొజెక్షన్ అనేది అంటే ప్రొజెక్షన్ మీన్స్ సమ్ మెథడ్ సో క్యాల్కులేషన్ మెథడ్ అనేది యూజ్ చేసేసి దాన్ని ఆయన వైడ్ ఏరియాగా చూపించడం జరిగింది దానివల్ల మనకి గ్లోబులో కనిపించినట్టు ఈ పేపర్లో డిసోర్షన్ అనేది కనిపించదు ఫ్లాట్గా కనిపిస్తుంది సో ఈ మ్యాప్ని అదేవిధంగా ఈ ప్రొజెక్టర్ని ఎవరు ఫైండ్ అవుట్ చేశారు అంటే గెరాడర్స్ మర్కెటర్స్ అయితే ఆయనకు యాక్చువల్గా నేమ్ వేరే ఆయన యాక్చువల్ నేమ్ ఏంటంటే గెర్ రెమర్ సో ఇది ఏంటి అంటే పాపులర్ నేమ్ ఇది ఈ మ్యాప్ని ఆయన ఎప్పుడు క్రియేట్ చేశాడు ఎప్పుడు రూపొందించాడు అంటే ఫిఫ్టీన్ సిక్స్టీ నైన్లో సో ఈ వాల్యూస్ అనేది మీరు నోట్ చేసుకోవాలి ఫిఫ్టీన్ సిక్స్టీ నైన్ మరి మ్యాప్ యొక్క సైజ్ ఎంత టూ నాట్ టూ బై వన్ ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్ సో టూ నాట్ ఫోర్ వైడ్ వన్ ట్వంటీ ఫోర్ హైట్ సో ఈ లెంత్తో ఆయన ఈ మ్యాప్ని క్రియేట్ చేశాడు అదే ఇంచులోకి వచ్చేటప్పటికి ఎయిటీ ఇంచెస్ బై ఫార్టీ నైన్ ఇంచెస్ సో మరి ఇంత పెద్ద పేపర్ మనకి అప్పుడు అవైలబుల్ ఉందా సో అంటే ఆయన దీన్ని ఎయిటీన్ సపరేట్ సీట్స్ పైన రిప్రజెంట్ చేశాడు ఎయిటీన్ సీడ్స్ని కలిపి ఒక మ్యాప్ తయారు చేశాడు సో ఈ టోటల్ మ్యాప్ ఎన్ని సీట్స్లో అంటే ఎయిటీన్ సీట్స్లో ఉంది సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఈ మ్యాప్కి ప్రతిదానికి ఒక టైటిల్ ఉంటుంది సో దీనికి ఆయన లాంగ్వేజ్లో ఆయన చెప్పిన ఆయన పెట్టుకున్న నేమ్ ఏంటి అంటే నోవా ఎట్ ఓక్టా ఓర్ టెరా డిస్క్రిప్షో అండ్ ఊసూమ్ నావిగెంటియం ఎమ్ ఎమండటా దీన్నే మనం తెలి ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేస్తే

అదేంటి అంటే ఐ కార్డ్స్ ఐ పైన మళ్ళీ మీరు ట్యాప్ చేస్తే మీకు నెల్స్ అనేది మళ్ళీ డిస్ప్లే అవుతాయి సో అక్కడ నుంచి కూడా మీరు వీడియో సెలెక్షన్ చేసుకోవచ్చు లేదా ఇంకా నెంబర్ ఆఫ్ టాపిక్స్ మీద మీకు వీడియోస్ కావాలి అంటే మీరు ఈ వీడియో క్రింద నివాసింపు అనే ఛానల్ నేమ్ కనిపిస్తుంది కదా ఆ ఛానల్ని క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్లోకి ఎంటర్ అవుతారు అక్కడికి వచ్చిన తర్వాత మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ ఉంటాయి ప్లేలిస్ట్ని సెలక్షన్ చేసుకున్నట్టయితే నేను ఏ టాపిక్ మీద ఎన్ని వీడియోస్ చేస్తాను అనేది అక్కడ ఉంటుంది అందులోంచి కూడా మీరు వీడియో అనేది సెలెక్షన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ మీరు కనుక వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్